Hi friends, so welcome to Body Garage. ఫిట్నెస్ ఎక్స్పర్ట్ నేను ఈరోజు మీకు కొన్ని ఫిట్నెస్ టిప్స్ ఇస్తాను. ఓకే, మీరు వెయిట్ లాస్ ఇంకా వెయిట్ గెయిన్ చేయాలనుకుంటే మీకు నేను వన్ ఆఫ్ ద బెస్ట్ టిప్స్ సజెస్ట్ చేస్తాను. మీరు ఒకవేళ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ద బెస్ట్ వే టు వెయిట్ లాస్ ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రాపర్ డైట్ ఫాలో చేయాలి. ఓకే, ఆ డైట్లో మీరు స్మాల్ మీల్స్ తీసుకోవాలి, 5 to 6 meals. ఓకే, దాంట్లో మీరు ఫైబర్ అండ్ ప్రోటీన్ యాడ్ చేసుకోవాలి. ఓకే, దాంతో మీరు ఎవ్రీడే యూ హ్యావ్ టు డూ అట్లీస్ట్ 60 మినిట్స్ ఆఫ్ వర్కౌట్ విత్ ప్రాపర్ డైట్. ఓకే, తో మీరు ప్రాపర్ డైట్ చేస్తే మీకు 60% డైట్తో మీకు వెయిట్ లాస్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకా 40% మీరు స్ట్రెంత్ ట్రైనింగ్, ఎండ్యూరెన్స్ ట్రైనింగ్, రెసిస్టెన్స్ ట్రైనింగ్ ఈ వర్కౌట్ చేస్తే మీకు అండర్ ఏ ప్రొఫెషనల్ ట్రైనర్స్ గైడెన్స్ మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి ఇన్ వన్ మంత్ ఆర్ 2 మంత్స్లో. ఓకే, మీరు అదే మీరు వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటే ఫర్ వెయిట్ గెయిన్ దేర్ ఆర్ నంబర్ ఆఫ్ బెస్ట్ టిప్స్ దట్ ఐ క్యాన్ సజెస్ట్ యూ. ఓకే, ఎలా అంటే మీరు వెయిట్ గెయిన్లో జస్ట్ 3 to 4 meals ఈజ్ ఎనఫ్ ఇన్ ఎ డే. ఓకే, దాంట్లో మీరు స్ట్రెంత్ ట్రైనింగ్లో ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇంకా స్ట్రెంత్ ట్రైనింగ్ వర్కౌట్ ఉమెన్స్ అండ్ మెన్స్కి చాలా బెనిఫిషియల్, అది మీ బోన్ డెన్సిటీ, మసల్ డెన్సిటీ ఇంక్రీజ్ చేస్తుంది. సో స్ట్రెంత్ ట్రైనింగ్ పైన మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇంకా ప్రాపర్ డైట్ ఫాలో చేయాలి. ఆ డైట్లో మీరు ఎక్కువ కార్బ్స్ ఎక్కువ లోడ్ చేయాలి మీరు కార్బ్స్. ఓకే, ప్రోటీన్ కూడా తీసుకోవాలి, కార్బ్స్ ఎక్కువ ఉండాలి మీకు. అండ్ మీ మీల్స్లో వచ్చేసి మీరు గుడ్ ఫుడ్ లైక్ డ్రై ఫ్రూట్స్, మిల్క్ షేక్స్ ఇలాంటివి మీరు అంటే ఎక్కువ హోమ్ ఫుడ్ మీరు ప్రిఫర్ చేయాలి. దీంతో మీకు వెయిట్ గెయిన్ కూడా అవుతుంది, మసల్ కూడా గెయిన్ అవుతుంది మీకు. ఓకే, మీరు దీంతో మీరు మాస్ గెయిన్ చేయకూడదు, జస్ట్ మసల్ గెయిన్ చేసుకోవాలి. ఓకే, సో మీకు వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. వెయిట్ లాస్ మీరు జాగింగ్ చేసినా, ప్రాపర్ డైట్ ఫాలో చేసినా మీరు వెయిట్ లాస్ మీకు డిఫరెన్స్ వస్తుంది. కానీ వెయిట్ లాస్తో సహా మీరు ఫ్యాట్ లాస్ కూడా చేయాలి, బాడీ టోన్ కూడా చేయాలి. ఓకే, బాడీ టోనింగ్ ఇంకా ఫ్యాట్ లాస్ చేయాలంటే మీరు ప్రాపర్ వర్కౌట్ చేయాలి, ఎండ్యూరెన్స్ ట్రైనింగ్, స్ట్రెంత్ ట్రైనింగ్, ఓకే మీరు రెసిస్టెన్స్ ట్రైనింగ్ ఇవన్నీ ఫాలో అవ్వాలి. ఈ ట్రైనర్ అండర్ ట్రైనర్స్ గైడెన్స్ మీరు అన్నీ ఫాలో అవ్వాలి. ఇంకా మీకు ఈ మధ్య చాలామంది ఇంటర్మీడియట్ డైటింగ్, కీటో డైట్ ఇవన్నీ ఫాలో అవుతున్నారు. సో దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ యువర్ హెల్త్, బికాస్ దీంతో మీకు చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ లాస్, ఓకే స్కిన్ రియాక్షన్, ఇంకా లాస్ ఆఫ్ అపిటైట్, ఓకే మీకు ఆకలి అవ్వదు, ఇవన్నీ మీకు సైడ్ ఎఫెక్ట్స్. సో బెస్ట్ మీరు నార్మల్ డైట్ ఫాలో చేయండి. డైట్లో ప్రోటీన్, ఫైబర్, ఓకే రిచ్ ఇన్ వైటమిన్ డి, వైటమిన్ సి, కాల్షియం ఫుడ్స్, ఓకే డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి న్యాచురల్ ఫుడ్ తీసుకుంటే మీకు చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. సో నేను ఏం సజెస్ట్ చేస్తున్నాను మీకంటే, బెస్ట్ మీరు న్యాచురల్ డైట్ తీసుకోండి. ఇంకా కీటో, ఇంటర్మీడియట్ డైటింగ్ ఇవన్నీ మీరు ఫాలో చేయకండి. నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే దిస్ ఇస్ ద బెస్ట్ వే టు ఫర్ వెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్ యాజ్ వెల్. మీరు వెయిట్ గెయిన్ చేయాలనుకుంటే ఇప్పుడు చాలామంది స్టెరాయిడ్స్ తీసుకుంటున్నారు, నేను మీకు సజెస్ట్ చేయను. ఎందుకంటే మీరు బెస్ట్ అంటే మీరు వెయిట్ గెయిన్ అవ్వాలంటే జిమ్కి వెళ్ళండి, 1 hour or 90 minutes డ్యూరేషన్లో ఆ వర్కౌట్ కంప్లీట్ చేయండి. ట్రైనర్ ఏం మీకు ఎలా గైడ్ చేస్తారు, గైడెన్స్ చేస్తారో దానికి మీరు ఫాలో అవ్వండి. ఇంకా మీరు వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటే మీరు స్టెరాయిడ్స్ అస్సలు తీసుకోకండి. బెస్ట్ వే ఫర్ వెయిట్ గెయిన్ ఈజ్ ప్రాపర్ డైట్, డ్రై ఫ్రూట్స్, బనానాస్, ఎగ్ వైట్స్, ఓకే మిల్క్ షేక్స్ ఇవన్నీ మీరు ఫాలో చేయాలి. సో దట్ ఈస్ ద బెస్ట్ వే ఫర్ వెయిట్ గెయిన్ అండ్ వెయిట్ లాస్. థ్యాంక్ యూ ఫర్ మోర్ సజెషన్స్, స్టే ట్యూన్డ్.